భార్య పేరుతో రుణాలు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది ఈ కొత్త ప్రయోజనం మీకు అనుకూలంగా ఎలా పనిచేస్తుందో మరియు వివాహం తర్వాత మీ జీవిత భాగస్వామి ఎలాంటి ప్రయోజనాలను పొందగలరో తెలుసుకుందాం వివాహం అనేది జీవితాన్ని మార్చే సంఘటన దానితో పాటు అనేక బాధ్యతలు కూడా ఉంటాయి వ్యక్తిగత మరియు భాగస్వామ్య లక్ష్యాల కోసం ఆర్థిక మద్దతు వైవాహిక జీవితంలో ముఖ్యమైన భాగం అవుతుంది భాగస్వాములిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించడం లేదా ఇల్లు వంటి ముఖ్యమైన కొనుగోళ్లు చేయడం వంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ఈ బాధ్యత యొక్క ముఖ్య అంశాలలో ఒకటి శుభవార్త ఏమిటంటే మీరు మీ భార్య పేరు మీద రుణం తీసుకున్నట్లయితే మీరు ఆనందించగల ప్రత్యేక ప్రయోజనాలు పొందినట్టే వివాహానికి ముందు ఒక మహిళ ఉన్నత విద్యను అభ్యసించడంతో సహా అనేక కలలు కలిగి ఉండవచ్చు వివాహం తర్వాత ఆ కలలను నెరవేర్చుకోవడం తరచుగా ఉమ్మడి ప్రయత్నం అవుతుంది మీ భార్య తన చదువును కొనసాగించాలని చూస్తున్నట్లయితే ఆమె ఆశయాలకు ఆర్థిక సహాయం చేయడానికి విద్యా రుణం ఒక గొప్ప మార్గం ఇప్పుడు ప్రభుత్వం అదనపు పెర్క్ను అందిస్తుంది మీరు మీ భార్య పేరు మీద విద్యా రుణం తీసుకున్నట్లయితే మీరు ఆర్థిక సహాయం కంటే ఎక్కువ లాభం పొందుతారు మీరు ఎనిమిదేళ్ల కాలానికి వడ్డీని తిరిగి చెల్లించడంపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు వడ్డీ చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుండి ఇది ప్రారంభమవుతుంది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఈ ప్రకారం విద్యా రుణాలపై చెల్లించే వడ్డీని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు దీని అర్థం ఎనిమిది సంవత్సరాల కాలానికి మీరు లోన్ యొక్క వడ్డీ భాగానికి పన్ను మినహాయింపులను పొందవచ్చు ఇది విద్యా ఫైనాన్సింగ్ యొక్క మొత్తం వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఎక్కువ కాలం పాటు రుణాన్ని పొందడం అంటే మీరు గణ్యమైన మొత్తంలో వడ్డీని చెల్లిస్తున్నారని అర్థం కాబట్టి ఈ పన్ను ప్రయోజనాల ప్రయోజనాన్ని పొందడం చాలా అవసరం ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి విద్యా రుణం తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయని కూడా గమనించడం ముఖ్యం నిబంధనలపై పూర్తి వివరాలు మరియు స్పష్టత పొందడానికి బ్యాంక్ అధికారిని కలవడం మంచిది మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే ఈ అవకాశం నుండి మీరు అంత బాగా ప్రయోజనం పొందవచ్చు కాని ప్రోత్సాహకాలు విద్యా రుణాల వద్ద ఆగవు మీరు మీ భార్య పేరు మీద ఇల్లు లేదా ఫ్లాట్ వంటి ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే అదనపు ప్రయోజనాలు ఉన్నాయి అలా చేయడం వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి ప్రారంభించి అనేక ప్రయోజనాలకు దారితీస్తుంది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీ పేరు మీద రిజిస్టర్ చేయబడిన ఆస్తులకు తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు స్టాంప్ డ్యూటీలను అందిస్తాయి ఇది గణనీయమైన పొదుపుకు దారితీస్తుంది అదనంగా ఆస్తిని మీ భార్య పేరు మీద రిజిస్టర్ చేయడం ద్వారా మహిళల ఆస్తి యాజమాన్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రకారం మీరు మరింత అనుకూలమైన రుణ నిబంధనలు మరియు పన్ను మినహాయింపులకు అర్హత పొందవచ్చు విద్య కోసం లేదా ఇంటి కొనుగోళ్ల కోసం మీ భార్య పేరు మీద రుణాలు తీసుకోవడం అద్భుతమైన ఆర్థిక వ్యూహం ఈ ప్రత్యేక ప్రయోజనాలను అందించడం ద్వారా ప్రభుత్వం దీన్ని స్పష్టంగా ప్రోత్సహిస్తోంది అలాగే ఈ అవకాశాలను తెలివిగా ఉపయోగించడం ద్వారా జంటలు వివాహంతో వచ్చే ఆర్థిక ఒత్తిళ్లను కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ ప్రయోజనాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి మీరు అవసరమైతే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఖర్చుల కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ భార్య పేరు మీద అలా చేయడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు పన్ను మినహాయింపుల నుండి తక్కువ వడ్డీ చెల్లింపులు మరియు మరిన్ని వివరాల కోసం మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థతో తనిఖీ చేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాన్ని పొందడానికి మీ వ్యూహాన్ని రూపొందించుకోండి